హెచ్ఐసిసిలో ఏర్పాటు చేసినటువంటి గ్లోబల్ సమ్మిట్ సంబంధించినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడుకున్నటువంటి పరికరాలతో కూడిన స్టాల్స్ ని ఏర్పాటు చేశారు. దాదాపు 100 స్టాల్స్ ని ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్ తో ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. ఇది మినీ ట్రాక్టర్, అటోనమస్ రోబోటిక్ ట్రాక్టర్ గా ప్రస్తుతానికి అయితే వీళ్ళు చెప్తున్నారు. అసలు ఇది ఎలా నడుస్తుంది, దీని ఏం బెనిఫిట్స్ ఉంటాయి అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. హలో అన్న, ఇది ఏంటి మెయిన్? చూస్తే ఒక చిన్న రోబోటిక్ లాగా, చిన్న ట్రాక్టర్ లాగా, చిన్నపిల్లలు ఆడుకునే దానిలాగా ఉంటుంది. ఏం పని చేస్తుంది? మన పొలాలకి సూట్ అయ్యే, మన పొలాల సైజులకి సూట్ అయ్యే విధంగా ఒక ఎక్విప్మెంట్ ఉండాలి. సో ఇదేంటంటే, మీకు ఎద్దులు కానీ ట్రాక్టర్ కానీ వచ్చి ఫస్ట్ దున్నేసి వెళ్ళిపోయినాక తర్వాత చేయాల్సిన పనులు ఏవైతే ఉంటాయో, విత్తనాలు నాటుకోవడం, మొక్కలు నాటడం, తర్వాత కలుపు తీయడం, స్ప్రే కొట్టడం, ఫర్టిలైజర్ కొట్టడం, ఇటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ యొక్క రోబోట్ ప్లాట్ఫామ్ తోటి, ఈ మైక్రో ట్రాక్టర్ తోటి చేయడానికి వీలవుతుందండి. సో ఖచ్చితంగా ఇంటర్నెట్ కావాల్సిందేనా దీనికి? ఇందులో బేసిక్గా రెండు రకాల పద్ధతుల్లో దీన్ని నడపచ్చు అండి. ఒకటి ఏంటంటే రిమోట్ తోటి ఆపరేట్ చేసే పద్ధతి. ఇదేంటంటే ఒక మనిషి దగ్గర వాళ్ళకి కనిచూపు మేరలో ఈ ప్రోడక్ట్ని రిమోట్ కంట్రోల్ తోటి ఆపరేట్ చేస్తారు. అది మాన్యువల్ అని చెప్పొచ్చు. దానికి ఇంటర్నెట్ తోటి సంబంధం లేదండి. రెండోది వచ్చేసి ఆటోనమస్ నావిగేషన్. ఆటోనమస్ అంటే మీరు పొలం అంచులు, దీనికి ముందు స్మార్ట్ ఫోన్ యాప్లో చిన్నగా యాడ్ చేసేస్తే దాని తర్వాత నుంచి ఇది సాల మధ్యలో ఆటోమేటిక్గా ఇదే తిరుగుతూ పనిచేస్తూ ఉంటుంది. సో దానికి ఇంటర్నెట్ కనెక్షన్ కంపల్సరీ కాదు. ఒకవేళ ఉంటే కనుక మీరు పొలంలో రోబోట్ను వదిలేసి మీరు టీ తాగడానికి వెళ్ళారు, లేకపోతే ఇంట్లో మధ్యాహ్నం పూట ఎండలో కాకుండా పడుకోవడానికి వెళ్ళారు, సడన్గా ఏదో పందికొక్కో లేకపోతే ఇంకోటి ఏదైనా జంతువు అడ్డొచ్చింది, అప్పుడు దీని ఎదురుగుండా అడ్డొచ్చింది, అది ఎంత హార్న్ కొట్టినా ఏ సౌండ్ చేసినా పక్కకి వెళ్ళట్లేదు అన్నప్పుడు మీరు మీ ఇంటి నుంచి దీన్ని చూడాలి అంటే మీకు యాప్లో ఈ డేటా రావాలి. అట్లాంటి చోట్ల అటువంటి కొన్ని ఫీచర్స్కి మటుకు దీనికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది. దీంట్లో బై డిఫాల్ట్గా సిమ్ కనెక్షన్ వచ్చేస్తుందండి. సో ఇంటర్నెట్ ఉన్నా పనిచేస్తుంది, ఇంటర్నెట్ లేకపోయినా సరే పనిచేస్తుంది. అన్నారు ఏదన్నా అడ్డొస్తే మనకు విజిబుల్ అవుతుందా, అక్కడ పిక్చర్ కనిపిస్తుందా, ఎట్లా జస్ట్ సైన్ ఇస్తుంది? మీకు ఒకటండి, మీరు ఇంటి దగ్గర నుంచి చూడాలంటే దీని ముందు కెమెరాలు ఉంటాయండి. ఆ కెమెరా ఫీడ్ అనేది మీకు కనిపిస్తుంది. ఒక వీడియో కాల్లో రోబోట్ తోటి మీరు చేసినట్టు ఉంటుంది అన్నమాట. రోబోట్ ఎదుర్కొంటే ఏదున్నా సరే మీకు అక్కడ కనిపిస్తుంది. మీరు ఒకవేళ అది ఏం చేసినా పోవట్లేదు అంటే మీరు చిన్నగా ఇక్కడ నుంచి దాన్ని కంట్రోల్ చేయొచ్చు మాన్యువల్గా. కొంత వెనకాలకి రా, కొంచెం పక్కకి వెళ్ళు, అది దాటేశాక మళ్ళీ రెజ్యూమ్, అది కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నాం. పొలాలు డిఫరెంట్ డిఫరెంట్ సాయిల్తో ఉంటాయి. అంటే మడ్ ఉంటుంది, బురద పొలం ఉంటుంది, వర్షం పడేటప్పుడు కూడా కొంతమంది చేయాలి తప్పకుండా పని చేయాలనే ఇదితో ఉంటారు. అలాంటప్పుడు ఇది వర్కౌట్ అవుతుందా? సార్ ఇదేంటంటే ఇది మల్టీ టెరైన్ వెహికల్ అనే కేటగిరీ కింద వస్తుందండి. అంటే టెరైన్ అంటే నేల స్వభావం ఎలాగున్నా సరే ఈ ప్రోడక్ట్ అనేది పనిచేసే విధంగానే ఇది డిజైన్ చేసామన్నమాట. అయితే ఒకవేళ వర్షాకాలం అయితే కనుక, ఒకవేళ మీది నల్లరేగడి భూమి అయితే కనుక వర్షం పడ్డ కనీసం ఒక 48 hours గ్యాప్ ఇస్తే మంచిది. బేసిక్గా ఎంత బేసిక్ నుంచి కాస్ట్ ఉంటుంది, అంటే ఏ కాస్ట్ నుంచి హయ్యర్, ఏ కాస్ట్? సార్ ఇందులో మీకు 3 డిఫరెంట్ సైజులు ఉంటాయండి, స్మాల్, మీడియం అండ్ లార్జ్. అన్నిటికన్నా చిన్నది మీకు 175,000 నుంచి స్టార్ట్ అవుతుందండి. మీకు ఇంచుమించుగా 380,000 దాకా ప్రైస్ అనేది వెళ్తుంది. అయితే ఇదేంటంటే ఒక రెంటల్ మోడల్లో అనేది కూడా మేము ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామండి. అంటే పల్లెటూరులో 10th class ఫెయిల్ అయిన వాళ్ళు, లేకపోతే 10th తర్వాత డిస్కంటిన్యూ అయిన వాళ్ళు, ఇంటర్ తర్వాత డిస్కంటిన్యూ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉంటారో, వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంక్ లోన్స్ ద్వారా ఈ ప్రోడక్ట్ని ఇప్పించి వాళ్ళు లోకల్లో ఉన్న రైతులకి రెంట్కి ఇప్పించే విధంగా ఒక ప్లాన్ అనేది వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉందండి. ఈ పద్ధతిలో వెళ్తే కనుక రైతు ఆ రోజుకో ఎన్ని ఎకరాలకి వాడారు అనే రేట్ మాత్రం పే చేస్తే సరిపోతుంది, మొత్తం ఐటెం కొనక్కర్లేదు. అయితే ఇది కొంతమందికి లేదు, నా దగ్గర సరిపోయినంత ఏరియా ఉంది, నేను వేరే వాళ్ళ దగ్గర రెంట్ తీసుకుంటే నాకు ఆకర్షణ ఎక్కువ అవుతుంది కొండం కన్నా అని అనుకుంటే కనుక ఇందాక మీకు చెప్పిన ప్రైసింగ్ ఉంటుంది. సో ఇది పైగా మీకు బ్యాటరీతో నడిచే ఐటెం కాబట్టి రోజు వచ్చే ఖర్చు కానీ ఏది మన ఫ్యూయల్ కాస్ట్ అనేది చాలా నెగ్లిజిబుల్ ఉంటుందండి. యూజ్ అనేది ఈజీ యూజ్ ఉంటుందా? రైతులందరూ కూడా చాలామందికి రిమోట్ ఏరియాలో ఉంటుంటారు, ఏజెన్సీ ఏరియాస్లో ఉంటూ ఉంటారు, ఒకవేళ వాళ్ళు వాడాలనుకుంటే ఎట్లా ఉంటుంది యాక్సెస్? సార్ ఇది చాలా సింపుల్ టు ఆపరేట్ అండి. ఇదేంటంటే 5 to 60 5 సంవత్సరాల నుంచి 60 ఏళ్ళు ఉన్నాయో ఎవరికైనా సరే ఒక పావు గంట ట్రైనింగ్ మేము చెప్తే, ఇది ముందుకి వెనకాలకి, ఇది ఎడం పక్క కుడి పక్క అని చెప్తే వాళ్ళంతలో వాళ్ళు కంఫర్టబుల్గా ఆడుతూ పాడుతూ చేసుకునే ప్రోడక్ట్ అండి. హెచ్
హెచ్ఎస్సిసిలో మరొక స్టాల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మూసి డెవలప్మెంట్ పేరుతో ఒక స్టాల్ని ఏర్పాటు చేశారు. ఒకసారి మాట్లాడదాం దీంట్లో టెక్నాలజీని ఎట్లా వాడతారు, అసలు దీని కాన్సెప్ట్ ఏందో ఒకసారి మాట్లాడదాం. ఇప్పుడు దీంట్లో చూస్తే మాత్రం చాలా నీట్గా వాటర్ లాగా కనిపిస్తుంది, కానీ ఇప్పుడు రియాలిటీలో అట్లా లేదు కదా. సో ఇట్లా రెడీ కావాలంటే ఎట్లా? సో అలా క్లీన్ చేయడానికి యాక్చువల్గా మా ప్లాన్ ప్రపోజల్ అనమాట. బేసికలీ మేము ఇప్పుడు మాన్యువల్గా ఇప్పుడు మన కొద్ది మనుషులే వెళ్ళి క్లీన్ చేయాలంటే అంత పెద్ద రివర్ స్ట్రెచ్ని కష్టం కదా. అందుకే ఏఐ టెక్నాలజీ వాడుతున్నాం. ఎలా అంటే డ్రోన్ బేస్డ్. అంటే డ్రోన్ రివర్ మీద నుంచి పోతూ ఉంటుంది, ఎక్కడైతే వేస్ట్ ఉందో అదంతా కలెక్ట్ చేస్తుంది, కింద నుంచి కూడా డిటెక్ట్ చేసి దాని దగ్గర పెట్టుకొని లైక్ ఎక్కడైనా ఒక ప్లేస్ లాగా పెట్టి ఓన్లీ వేస్ట్ని పడేయడానికి మాత్రమే అక్కడ పడేస్తుంది అనమాట, మళ్ళీ మొత్తం ఖరాబ్ కాకుండా. ఇంకొకటి ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్, అంటే సెన్సర్స్ లైక్ రివర్ చుట్టూ పెట్టేసి కన్సర్న్ అథారిటీస్కి అది పంపిస్తుంది అనమాట, లైక్ అరౌండ్ పీపుల్ కానీ అక్కడ ఉన్న వాళ్ళకి కానీ ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళకి కానీ ఇక్కడ ఇలా ఈ వాటర్లో ఇలా వేస్ట్ ఉన్నాయి, టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఉన్నాయని చెప్తుంది. సో అలా వాటర్ క్వాలిటీని పెంచవచ్చు ఏఐ వాడి. మీరు ఇప్పుడు ఇట్లా ఫ్యూచర్ మూసిని ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తున్నారు, చూపించారు. సో ఇట్లనే అవ్వాలంటే ఎన్ని ఇయర్స్ పట్టవచ్చు అని చెప్పి అంచనా వేసు? 7-10 ఇయర్స్. మీరు తెలంగాణ టెక్నాలజీ సర్వీస్ అని చెప్పి పెట్టారు, సో వాళ్ళ సపోర్ట్ ఉందా లేదంటే ఎట్లా? ఎక్స్టర్నల్గా వాళ్ళే సపోర్ట్ చేశారు మాకు. ఎట్లా, ఏమేమి సపోర్ట్? లైక్ ఇవన్నీ ప్రింటింగ్కి మనీ కానీ దే ఆల్ సపోర్టెడ్. సో ఏఐ టెక్నాలజీ అంటున్నారు కదా, అంటే డ్రోన్ ఒకటేనా ఇంకా వేరే రకంగా యూటిలైజ్ చేస్తారు? ప్రస్తుతానికి ఇది జస్ట్ ఒక ఐడియా మాత్రమే, మేము ఇంకా ఆ ఇంప్లిమెంటేషన్ ఫేజ్కి వెళ్ళలేదు. సో మాకు తెలిసినంత వరకు డ్రోన్స్ ఇంకా సెన్సర్స్ వాడి డిటెక్ట్ వాటర్ క్వాలిటీని అసెస్ చేయడానికి, ఫ్లడ్ కానీ ఇప్పుడు వాటర్ లెవెల్ డెప్త్ ఇప్పుడు ఉన్నది ఒక 3 ఫీట్ అనుకుందాం, అది 5 ఫీట్కి వచ్చినప్పుడు రెయినీ సీజన్లో కానీ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఎఫెక్ట్ అవుతుంటాయి కదా. సో వాటికి ఇమీడియట్గా దాన్ని ఎలా చేయాలి ఆపాలి అన్న దానికి ఆ సెన్సర్స్ వాడి జిహెచ్ఎంసీ కానీ వీటికి కానీ లైక్ అథారిటీస్కి పంపిస్తుంది అనమాట సిగ్నల్. ఈ నది చుట్టూ చిన్న చిన్న పార్టికల్స్ పెట్టారు, అంటే వీటికి కూడా ఉందా? యాక్చువల్గా బఫర్ జోన్ అని అంటారు. బఫర్ జోన్ ఏంటి అంటే ఫ్లడ్ ప్లెయిన్, ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చినా కానీ ఏం ఎఫెక్ట్ కాకుండా, అంటే ఈ రీజన్స్లో యాక్చువల్లీ కొన్ని గ్రామాలు ఉన్నాయి అవి లేకుండా అక్కడ ఫ్లడ్ పెయిన్స్లా పెట్టి ఎవరు ఎఫెక్ట్ కాకుండా అనమాట. చుట్టూ పెద్ద పెద్ద భవనాలు వాస్తవానికి ఇప్పుడు లేవు. ఇప్పుడు మీరు చేసిన దాంట్లో అంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ పెట్టారు, అంటే దాని కాన్సెప్ట్ ఏంటి? ఈ మోడల్ ఇప్పుడు ఉన్నది ప్లస్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందన్న దాని మీద. ఈ పెద్ద పెద్ద పిక్చర్స్ అనేటివి మేము అనుకున్న ప్రపోజల్స్ని ఇంటిమేట్ చేస్తూ పెట్టాము, ఎందుకంటే అవన్నీ అయితే ఇక్కడ చూపిలేము కదా, అందుకే జస్ట్ టాల్ టాల్ బిల్డింగ్స్గా పెట్టి ఇంటిమేట్ చేశాము. క్రమంగా టెక్నాలజీ పెరుగుతోంది, రోబోటిక్ ప్రతి పని చేస్తున్నారు. గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్లో ఏర్పాటు చేసిన స్టాల్స్లో రోబో చీర కట్టుకొని పద్ధతిగా ట్రెడిషనల్ లుక్లో రోబో కనిపిస్తోంది. రోబోకి సంబంధించి ఒకసారి మాట్లాడదాం. మీ పేరు, మీ కంపెనీ, మీ రోబో పేరు? హలో అండి, దిస్ ఈజ్ మంజుల అండ్ నేను విస్టాన్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి. ఈ రోబోకి మేము ఫ్లంకీ అని పిలుస్తాము. అండ్ ఇది రెస్టారెంట్కి సర్వీస్ పర్పస్, వేరెవర్ సర్వీస్ రెస్టారెంటే కాకుండా బ్యాంక్స్ అండ్ ఎనీ లొకేషన్స్లో ఏదైనా సర్వీస్ చేయాలంటే ఇట్ విల్ డస్ అండి. ఇదే కాకుండా మా అండర్ మా దిస్లో హ్యూమనాయిడ్ రోబోట్స్ డెవలప్ చేస్తున్నాం అండ్ ఆల్సో లైక్ టీచింగ్ రోబోట్స్ ఆల్రెడీ ఫుల్లీ డెవలప్డ్ లైక్ యాజ్ అ రోబోట్ టీచర్ అండ్ ఇండస్ట్రియల్ రోబోట్స్ అండ్ ఇంటరాక్షన్ బాట్స్ లైక్ రెస్టారెంట్లో దిస్ బాట్ విల్ సర్వ్ ద ఫుడ్ అండ్ అదర్ బాట్స్ ఇంటరాక్షన్ కిడ్స్తో ఇంటరాక్ట్ అవ్వటం, వాళ్ళని ఎంగేజ్ చేయటం ఇదంతా కూడా డెవలప్ చేస్తుంది. ఇది 2019లో స్టార్ట్ అయిన కంపెనీ అండి, అండర్ ఆత్మనిర్భర్ భారత్ అండ్ మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తోటి మేము ఈ రోబో టెక్నాలజీని ఇండియాలోకి ఇంప్లిమెంట్ చేస్తున్నామండి. ఎంత దూరం వాక్ చేయగలుగుతుంది, ఎంత దూరం వెళ్ళగలుగుతుంది? ఎంత దూరమైనా వాక్ చేయగలదు. అండ్ ఇందులో ఓన్లీ పర్పస్ ఏంటంటే ఓన్లీ ఫ్యూ థింగ్స్ అండి. ఒకటి హోమ్ లొకేషన్ అండ్ లైక్ డెస్టినేషన్. హోమ్ లొకేషన్ ఇస్ ఎక్కడి నుంచి బోట్ స్టార్ట్ అవుతుందో, డెస్టినేషన్ ఎక్కడికి బోట్ రీచ్ అవ్వాలో, అండ్ ఇన్ బిట్వీన్ వాళ్ళు మ్యాపింగ్ చేసుకుంటారు. దే ఆర్ ఎంబెడెడ్ ఇంజనీర్స్ అండి, ట్రైన్డ్ ఇంజనీర్స్ అండ్ రోబోటిక్ ఇంజనీర్స్. వాళ్ళు మ్యాపింగ్ చేసుకుంటారు రూట్ని అండ్ నావిగేట్ చేస్తారు, కోడింగ్ రాస్తారు దానికి. సో ఇట్ విల్ గో, సో ఇట్స్ ఫుల్లీ అటానమస్ అండి. ఒక మనిషి రిమోట్గా ఎక్కడైనా కూర్చొని ఆపరేట్ చేసుకోవచ్చు అండి. దాన్ని ఫాలో అవి దాన్ని చూసుకుంటూ చూడాల్సిన పని లేదు. ఇప్పుడు కౌంటర్లో రెస్టారెంట్లో వాళ్ళు కూర్చొని ఉండొచ్చు అండ్ ఈ బాట్ వెళ్ళి ఫుడ్ సర్వ్ చేసి మళ్ళా వచ్చి తన ప్లేస్లో తను నుంచి ఉంటుందండి. ఒకసారి డెస్టినేషన్ ఇచ్చేస్తే అది వచ్చేస్తుంది, రిమోట్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు అని చెప్తున్నాను. ఏదైనా ఆబ్జెక్ట్ అడ్డం వచ్చినా ఏం వచ్చినా
అదే దాన్ని అబ్స్ట్రక్షన్ ఉంటుంది, దానికోసం లైడర్ అని ఒకటి ఉంటుంది. ఆ సెన్సార్ తోటి మన మనిషి కానీ ఎవరన్నా కానీ దాని ఎదురుండా వచ్చి నిలబడితే అది ఒక ఇన్స్ట్రక్షన్ పాస్ చేస్తుంది, నా దారిలో మీరు అడ్డు తొలగండి అని ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. వాళ్ళు పక్కకి తప్పుకోగానే అది తన రూట్ తను కంటిన్యూ చేస్తుంది, వాళ్ళు పక్కకి తప్పుకోకపోతే తను పక్కన రూట్లోంచి తీసుకొని వెళ్ళిపోతుంది. ఆల్టర్నేట్ వే తీసుకుంటుంది, ఆల్టర్నేట్ వే కూడా తీసుకుంటుంది. ఎంత వెయిట్ మోయగలదు? ఎంత వెయిట్ డిపెండ్స్ ఆన్ అండి, మేము డెవలప్ చేసిన ఒక బోట్ సింజంటా అని ఒక సీడ్ కంపెనీకి ఇచ్చాము, అది 17 కేజెస్, అది 2-3 ట్రేస్లో ఉంటుంది, తను 17 కేజెస్ క్యారీ చేస్తుంది. వీళ్ళు 5-6 కేజెస్ వరకు 3-4 బిర్యానీస్ క్యారీ చేస్తాయండి. మాట్లాడే రోబోస్ కూడా చూస్తున్నాం, సో అది ఎట్లా ఉంటుంది? అది కూడా వన్ ఆఫ్ ద దిస్ థింగ్ ఆఫ్ ఇస్టాన్, డెవలప్మెంట్ ఆఫ్ ఇస్టాన్ నెక్స్ట్ జెన్ అండి. అండ్ ఇంటరాక్షన్ బాట్ అంటే ఇట్ విల్ ఎంగేజ్ ద చిల్డ్రన్ అండి, ఆర్ ఇట్ విల్ ఎంగేజ్ సమ్వన్ హూ ఈజ్ వెయిటింగ్ ఫర్ సంథింగ్. లైక్ రెస్టారెంట్స్లో బిజీ డేస్లో, వీకెండ్స్లో బిజీగా ఉన్నప్పుడు, వెయిటింగ్ చేయాల్సి వచ్చినప్పుడు, అండ్ ఇట్ విల్, యూ కెన్ ఆస్క్ ద క్వశ్చన్స్, ఈజ్ ఏఐతో ఇంటిగ్రేట్ అయింది అండ్ ఇట్స్ చాట్ జీపీటీతో ఇంటిగ్రేట్ అయింది, ఏ క్వశ్చన్ అయినా మీరు అడగచ్చు, యూ విల్ గెట్ ద ఆన్సర్. సో ఇన్ ఏ ఫన్ వే ఆర్ ఇన్ ఏ నాలెడ్జ్ వే ఏదైనా చేయొచ్చండి. చాలామంది వస్తున్నారు రోబోని చూసి, శారీలో ఉందని చెప్పి, ట్రెడిషనల్గా ఉందని చెప్పి, వాళ్ళు ఏం చెప్తున్నారు, ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంది? ఫీడ్బ్యాక్ గుడ్ అండి, ఫీడ్బ్యాక్ ఈజ్ మోర్ దాన్ శారీ, బిహైండ్ దట్ దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ టెక్నాలజీ అండి. శారీ మైట్ బి ఇంట్రెస్టింగ్ అండి, టెక్నాలజీ అన్నది మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ మోస్ట్ యూనో ప్రౌడ్ థింగ్ కదండి. సో సేమ్ లైక్ ఈ ఇక్కడ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ దిస్ ఏఐ సమ్మిట్, ఈ బాట్ని అక్కడ వాళ్ళకి తెలియదు ఏ స్టాల్కి వెళ్ళాలో, స్టాల్ పేరు తెలుసు కానీ అది నెంబర్ ఎక్కడ ఉందో, ఎటు రూట్ వెళ్ళాలో తెలియదు. అక్కడ మనం స్టార్టింగ్లో పెట్టాము అంటే స్టాల్ నెంబర్ 65 సింటెల్లాకి నేను వెళ్ళాలి, కెన్ యూ గైడ్ మీ అంటే బాట్ తీసుకెళ్ళి ఇట్ విల్ టేక్ యూ టు ద స్టాల్. ఇదంతా మనం ప్రీడిఫైన్డ్గా దాన్ని ఇంటిగ్రేట్ చేసి పెట్టుకోవాలి బాట్ని. సో ఒకళ్ళు మనం గైడ్ చేయక్కర్లే, వెళ్ళి వెతుక్కోవక్కర్లే, బాట్ తీసుకెళ్ళి ఆ స్టాల్ దగ్గర మిమ్మల్ని తీసుకెళ్ళి లైక్ ఏ గైడ్ అండి, ఇట్ విల్ కెన్ హెల్ప్ యూ యాజ్ ఎ గైడ్. హెచ్ఐసిసి గ్లోబల్ సమ్మిట్లోని మరొక స్టాల్ దగ్గర ఉన్నాం, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు సంబంధించిన స్టాల్ ఇది. మనం వాస్తవానికి ఎప్పుడు చూడని స్టోన్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేసినారు. దీంట్లో కూడా అంటే భూగర్భ గనులను కూడా వెతికే ప్రయత్నంలో భాగంగా ఏఐని వాడతామని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు, ఒకసారి మాట్లాడదాం. అన్న ఏందన్న ఈ స్టోన్స్ అన్నింటిని కూడా పెట్టినారు, ఎట్లా ఏఐని ఎట్లా వాడతారు? యా ఎగ్జాక్ట్లీ అండి, యాక్చువల్లీ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేటువంటిది 175 ఇయర్స్ నుంచి మినరల్ ఎక్స్ప్లోరేషన్ అంటే ఖనిజ సంపదను వెలికి తీసి ఈ దేశ అభివృద్ధిలో బాగా పాలు పంచుకుంటా ఉంది. సో 175 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఎక్స్ప్లోరేషన్ వరకు, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎక్స్ప్లోరేషన్ వర్క్కి చాలా వేరియేషన్ ఉంటుంది. అంటే టెక్నాలజీ అప్డేట్ అవుతూ ఉంటే మనకు ఆటోమేటిక్గా దాని రిజల్ట్స్ అనేటువంటి ఫ్రూట్ఫుల్గా ఉంటాయి అన్డౌటెడ్లీ. అయితే మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము గోల్డ్ ఒక డిపాజిట్ ఉంది, ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసింది అక్కడ గోల్డ్ అయిపోయింది, కానీ సిమిలారిటీస్ మనం ఫైండ్ అవుట్ చేసి కొన్ని ఎక్స్ప్లోరేషన్ మెథడ్స్ యూజ్ చేసి, జియోలాజికల్, జియోఫిజికల్, జియోకెమికల్ మెథడ్స్ యూజ్ చేసి ఆ గోల్డ్ డిపాజిట్ ఇక్కడ ఉండి అయిపోయింది, సో మళ్ళీ ఫర్దర్గా ఇంకా ఎక్స్టెన్షన్లో వేరే ప్లేస్లో కూడా ఉందా లేదా అన్నది కూడా మనం కనుక్కోవచ్చు. అది ఏఐ వల్లనే మనం తెలుసుకోగలుగుతున్నాం. అంటే ఈ యొక్క డేటాను ప్రాసెస్ చేసి దాని యొక్క అవుట్పుట్ తీసుకొచ్చి ఏఐ త్రూలో మనం కొత్త మినరల్ డిపాజిట్ని మనం ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ డిస్ప్లే చేసినటువంటి మినరల్స్ ఏంటి అంటే కొన్ని ఇంపార్టెంట్ మినరల్స్ ఉన్నాయి. ఈ రాక్స్, ఈ స్టోన్స్ అయితే మీరైతే మాట్లాడుతున్నారో, ఈ రాక్స్ నుంచే డైమండ్స్, గోల్డ్స్, అన్ని మెటల్స్ ఇక్కడ నుంచి మనము తయారు చేస్తామన్నమాట. అంటే మనకి బంగారమే రాదు, బయటికి రాదు, ఓన్లీ స్టోన్. ఆ రాక్స్ బంగారము కొన్ని రాక్స్లో మాత్రమే ఉంటుంది. మా డ్యూటీ ఏంటంటే ఆ రాక్స్ ఎక్కడ ఉన్నాయి, ఎంత పెద్ద ఎంత మోతాదులో ఉన్నది ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు అది దొరికిన తర్వాత మనం ఫర్దర్ స్టడీస్కి వెళ్ళి ఆ బంగారం క్వాలిటీ ఏంది, ఎక్కడుంది, ఎంత ఉంది మొత్తం చేసి దాన్ని మైనింగ్ యాక్టివిటీ కింద మార్చుకొని ఆ ఖనిజాన్ని మనం వెలికి తీస్తాం అనమాట. ఇది సింపుల్ ప్రాసెస్ అనమాట. ఏఐని వాడతామని చెప్పి చెప్తున్నారు, ఏఐ వాడకముందు ఎట్లా ఉండే మీ యాక్టివిటీ? సో యాక్టివిటీస్ డెఫినెట్లీ అప్పుడు కూడా చాలా మంచిగానే ఉండే, బట్ టైం టేకింగ్ ప్రాసెస్లో ఉండే. ఇప్పుడు ఒక ఎక్స్ప్లెనేషన్ అటువంటి దాన్ని డేటా మొత్తం ప్రాసెస్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇయర్ పట్టింది అనుకో, అదే సేమ్ డేటాను మనము ఏఐ యూజ్ చేసి విదిన్ 1 మంత్లో కూడా మనము ఆ రిపోర్ట్ సబ్మిట్ చేయగలుగుతాం. సో దట్ మనం వీఆర్ సేవింగ్ 11 మంత్స్ ఆఫ్ టైం కదా. సో ఇట్లా ఒక టైం సేవ్తో పాటు యాక్యురసీ కూడా చాలా
బ్రహ్మాండంగా ఉంటుందండి. అక్యురసీని టైం రెండు సేవ్ చేస్తూ కొత్త డిపాజిట్ని ఫైండ్ అవుట్ చేసి మనము ఈ దేశానికి ఖనిజ సంపద మనం ఇస్తాం అనమాట. జిఎస్ఐ కీ రోల్ పట్టిస్తుంది అనమాట ఈ దేశంలో, మన సెకండ్ ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ ద కంట్రీ. జువలాజికల్ సర్వేలో స్టోన్ దాన్ని ఎప్పుడు పుట్టింది, దాని దాని అంతా మొత్తం హిస్టరీ అంతా తెలుస్తారా? తెలుస్తుందండి. దాని ఏజ్ ఉంటుంది, ఆ ఏజ్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెండు రకాలు మనం మాట్లాడుకోవచ్చు. ఇక్కడ ఇవన్నీ ఇక్కడ డిస్ప్లే చేసినటువంటి ఫాజిల్స్ అండి. ఈ ఫాజిల్స్, ఈ యొక్క ఫాజిల్ ఉంది, ఇది వచ్చేసేమో డైనోసర్ ఎగ్. ఇది ఒక పర్టికులర్ ఏరియా గుజరాత్లో ఉన్నటువంటి. దాని ఏజ్ కూడా ఉంది చూడండి, ఇక్కడ 100 to 66 million years క్రితం ఏర్పడినటువంటి డైనోసర్ ఎగ్ అది. అది ఎలా చెప్పగలుగుతామనంటే, దీన్ని ఈ యొక్క మెటీరియల్ ఏదైతే ఉన్నదో, ఈ ఎగ్గు అక్కడ ఉండి ఆ షెల్స్ లేవు, బట్ ఆ యొక్క ఫామ్ తీసుకుంది. ఆ యొక్క ఈ యొక్క స్టోన్ ఏదైతే ఏర్పడిందో, అక్కడ పొయ్యి ఒక రాయిలాగా ఏర్పడిందో, ఆ రాయికి కూడా మాకు ఒక ఏజ్ ఉంటుంది. సో ఆ పర్టికులర్ ఏజ్లా డైనోసర్స్ అక్కడ బ్రతికి ఉండే అని మనం ఒకటి చెప్పడానికి వస్తుంది. సో ఇలాంటి రాయి కనుక మనం వేరే దగ్గర, వేరే ఆల్ ఓవర్ వరల్డ్ ఎక్కడైనా దొరికినాయని కూడా ఈ సిమిలారిటీస్ మనం కోరిలేట్ చేసుకొని ఈ ఫాజిల్స్తో కూడా మినరల్ ఖనిజ సంపద ఉంటుంది. ఇప్పుడు ఇది గోండ్వానా సంబంధించినటువంటి రాకు, గోండ్వానా ఏజ్ అనేటువంటిది, అక్కడ బొగ్గు దొరుకుతుంది. సేమ్ గోండ్వానా రాకు మనకు వేరే కంట్రీలో వేరే ప్లేస్లో దొరికితే కూడా దేర్ ఈజ్ ఎ ఛాన్సెస్ టు గెట్ కోల్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా అనమాట. అక్కడ కూడా బొగ్గు దొరికే అవకాశాలు ఉన్నాయంటే మనకు ఒక క్లూ, ఇట్ ఈస్ ఎ క్లూ అనమాట. సో దీనికి ఒకదానికొకటి కోరిలేషన్ ఉంటుంది. సో అక్కడ ఏ ఎన్వైర్న్మెంట్ ఉండే, ఖనిజాలు ఏ విధంగా ఏర్పడ్డాయి, సో ఒకటి కోరిలేషన్ స్టడీ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. హెచ్ఐసిసి గ్లోబల్ సమ్మిట్లో ఉన్న మరొక స్టాల్ దగ్గరకు వచ్చినాం. ఇక్కడ మనం చూడవచ్చు, అంటే మనం ఎలక్ట్రానిక్ పరికరాలు వాడతాం, అవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. బోర్ దగ్గర, బోర్ మీటర్ దగ్గర నుంచి ఆన్ ఆఫ్ స్టార్టర్ దగ్గర నుంచి బల్బు స్విచ్చెస్ ఇవన్నీ కూడా, ఇవి ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేస్తారో ఒకసారి వీళ్ళతోనే మాట్లాడదాం. ఏందన్నా అన్ని స్విచ్చెస్, బ్లోయర్, మగ్ అంతా కూడా పెట్టారు? సో రీజన్ ఇక్కడ ఏం చేసామంటే, భారత్ స్మార్ట్ సర్వీసెస్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకొని మీ మీటర్ని ఒక ఫోటోగ్రాఫ్ తీసుకుంటే మీ ఎక్స్పెక్టెడ్ బిల్ ఎంత, ఎక్స్పెక్టెడ్ యూనిట్స్ ఫర్ ద మంత్ క్లియర్గా వస్తాయి మీకు. దాంతో మీరు కొద్దిగా ఆప్టిమైజ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఓకే, దట్ ఈస్ వన్ ఎలిమెంట్ విచ్ ఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ. బట్ ఇక్కడ ఏంటి, మీరు ఫిజికల్గా వెళ్ళి మీటర్ రీడింగ్ చేయాలి. ఓకేనా, ఇంత ఫ్రీక్వెంట్గా తీసుకుంటే అంత ఇన్సైట్స్ వస్తాయి. ఫర్దర్గా దాన్ని ఇంకా సింప్లిఫై చేయడానికి ఏం చేస్తున్నామంటే, వీ లాంచ్ దిస్ ఏఐ పవర్డ్ బిజిలీ ఆడిటర్. ఇది ఏం చేస్తుందంటే, ఇది మన ఇంట్లో వైఫైకి ఒకసారి కనెక్ట్ చేసి మనకు మెయిన్స్ దగ్గర ఒకసారి కనెక్ట్ చేసుకుంటే అప్లయన్స్ వైజ్ ఎంత కన్జ్యూమ్ చేస్తుందనే ఒక ఇన్సైట్ వస్తుంది. సో ఇక్కడ పెట్టింది కూడా ఏంటంటే, ఇక్కడ ఫ్యాన్ పెట్టినాము, కెటిల్ పెట్టినాము, ఓకేనా, అండ్ దెన్ ఐరన్ బాక్స్, హెయిర్ డ్రయర్. సో ఇది ఈ ఒక్క డివైస్ ఏ దానికి ఎంత కన్జ్యూమ్ చేస్తుంది అనేది మనకు తెలుస్తుంది అన్నట్టు. ఎప్పుడు ఆన్ అయింది, ఎప్పుడు ఆఫ్ అయింది, కంప్లీట్ ఇన్సైట్ ఒక వన్ డివైస్ తోటి మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. దాంతో ఏమవుతుందంటే మీకు, అండ్ ఇంకొకటి దీంట్లో ఆడిటింగ్ కూడా చేయొచ్చు. మీ అప్లయన్సెస్ని ఒకసారి ఆడిట్ చేస్తే యాక్చువల్లీ రేటెడ్ ఎంత, అసలు ఇది ఎంత కన్జ్యూమ్ చేస్తుందని నేను కొనుక్కున్నా, ఈరోజు ఏంది ఆ స్టేటస్, దాన్ని ఒక 80 watts కన్జ్యూమ్ చేయాలి ఫ్యాను, ఇప్పుడు 120 watts 130 watts కన్జ్యూమ్ చేస్తుంది, ఎట్లా తెలుస్తుంది మనకి? మామూలుగా ఇంటి ఓనర్ అంటారు, ఏం బాబు మీరు ఎక్కువ వాడుతారు కరెంట్ అని చెప్పి. బ్యాచిలర్స్కి డిస్టర్బెన్స్ చాలా ఉంటుంది. సో ఇది పెట్టమని చెప్పండి, దూద్కా దూద్ పానీకా పానీ, క్లియర్ అయిపోతుంది అంతే. మనం ఉన్న బెడ్రూమ్ లైట్కి ఎంత పవర్ అవుతుంది, ఫ్యాన్ ఎంత అవుతుంది, క్లియర్గా మొత్తం పర్టికులర్స్గా తెలుస్తాయి. ఇప్పుడు మనం ఒక్కొక్క రూమ్కి ఒకటి పెట్టండి, సెగ్రిగేట్ అయిపోతుంది. అరే నేను యూజేజ్ చేయట్లేదు, సంథింగ్ ఈజ్ వైరింగ్లోనో ప్రాబ్లం ఉందో, లేకుంటే నా కనెక్షన్ మీరు ఎక్కడో ఇచ్చుకుంటారు, నేను కన్జ్యూమ్ చేయట్లేదు, ఇట్లాంటివన్నీ తెలుసుకోగలుగుతాం ఈజీగా. ఇంకొకటి, ఒక రెంటల్ ఆస్పెక్ట్లో ఇప్పుడు మనం ఒక దీంట్లో ఈ డైరెక్షన్లో కూడా మేము యాప్లో ఎనేబుల్ చేస్తాం. మీరు అది బ్యాచిలర్స్ అన్నప్పుడు, ఇప్పుడు మనం నెల మధ్యలో వెళ్ళినాం ఇంట్లోకి, ఓకేనా, ఇప్పుడు ఓనర్ అంటాడు నువ్వు మొత్తం బిల్ పే చేయమంటాడు, ఎట్లా? దీనికోసం ఇది లెక్క కట్టలేము, ఇది ఒక ప్రాబ్లమా లేదా? ఈ ప్రాబ్లమ్కి సింప్లెస్ట్ సొల్యూషన్ ఫ్యూచర్లో భారత్ స్మార్ట్ సర్వీసెస్ యాప్లో ఉంటుంది. ఎట్లా వస్తుంది అంటే, మీరు వెళ్ళినప్పటి నుంచి మీటర్ రీడింగ్ చేయండి, లాస్ట్ రీడ్ నుంచి ఎంత కన్జ్యూమ్ అయింది, ఇప్పుడు ఎంత అయిందని క్లియర్ సెగ్రిగేట్ చేసి ఎంత ఓనర్ స్కోపు, ఎంత టెనెంట్ స్కోప్ అని క్లియర్గా వచ్చేస్తుంది. సో దట్ ఎవరికి లొల్లు ఉండదు, అందరు ప్రశాంతంగా ఉండొచ్చు. ఎలక్ట్రిసిటీ అప్లయన్స్కి కూడా ఏని వాడితే ఏ రూమ్లో ఏ బల్బ్కి ఎంత యూనిట్ ఖర్చు అవుతుంది, ఏ ఫ్యాన్కి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఏ ద్వారా, ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు అనేది కూడా ప్రస్తుతానికైతే వీళ్ళంతా కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో కలిసి షెరీ V6 న్యూస్ హెచ్ఐ.